నెక్స్ట్ మిగతా వార్తల్లో, బీఆర్ఎస్ కు ఆరూరి రమేష్ రాజీనామా, నేడు బీజేపీలో చేరిక, కాంగ్రెస్ లో చేరిన వరంగల్ ఎంపీ పసునూరి అట. ఏమైంది పాపం, ఏది ఎత్తకపోయారు ఇట్లా ఇట్లా ఎర్రబెల్లి దయాకర్రావు వచ్చి అంగీలు గుంజి అది గుంజి ఇది గుంజి, ఏ ఎట్లా పోతావు నువ్వు నా అల్లుడు కలిసి వ్యాపారాలు చేస్తాం, కాంట్రాక్టులు ఉంటాయి, ఆడ 5000 ఎకరాలకు సంబంధించిన భూమి ఉన్నది, కవిత కేటీఆర్కి సంబంధించిన భూములు ఉన్నాయి, పైసలు ఉన్నాయి నీ దగ్గర, ఎట్లా నువ్వు వేరే పార్టీలోకి పోతావు తప్పించుకుంటావా అని బలవంతంగా ఎత్తుకపోయి కేసీఆర్ ముందర పెట్టారు. ఏ నువ్వు పార్టీ మారడానికి వీల్లేదు, సరే సార్ అన్నాడు, బయటకు వచ్చి నది చేసాను, ఇప్పుడు మళ్ళీ అలాగే దుంకుతున్నాడు, మళ్ళీ బీజేపీలోకి పోతున్నాడు. ఏం లేదు, ఇది కేవలం వాళ్ళ ఆస్తులు వాళ్ళ భూములు కాపాడుకోవడానికి జరుగుతున్న ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా బీజేపీలోకి వచ్చినా వేరే నాయకులు కాంగ్రెస్లోకి వచ్చినా దానికోసమే. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ తనకు కల్పించిన అవకాశాలకు ధన్యవాదాలు తెలుపుతూ రాజీనామా ఆమోదించాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. హైదరాబాద్లో ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలిపారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను గత బుధవారం ఆరూరుని హైదరాబాద్లో ఉన్న కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి సముదాయించారు. బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆరూరుని బరిలోకి దింపబోతున్నట్టుగా సమాచారం. 100% ఆయనే క్యాండిడేట్గా పెట్టబోతున్నారు. అందుకే ఆ స్థానం అభ్యర్థి ప్రకటన వెయిటింగ్లో ఉన్నది. సో ఇట్లా అసలు ఎవరు ఇంట్రెస్ట్గా లేరు, అసలు ఆ పార్టీలో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్రెస్ట్గా లేరు. కంటోన్మెంట్లో పోటీ చేస్తా, ఏకగ్రీవానికి సహకరించాలి, లాస్యనందిత సోదరి నివేదిత. పాపం ఆమె లాస్యనందిత యాక్సిడెంట్లో చనిపోవడంతో అక్కడ ఖాళీ ఏర్పడ్డది. ఇప్పుడు 13వ తేదీన కంటోన్మెంట్ బై ఎలక్షన్కి సంబంధించిన ఉప ఎన్నిక కూడా జరగబోతున్నది, నిన్న ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్లో చెప్పింది. సో ఆమె సోదరి, నేను పోటీలో ఉంటా, దయచేసి నాకు అవకాశం కల్పించండి, ఈ స్థానం ఏకగ్రీవం అయ్యేలాగా చూడండి అని అంటా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల అభీష్టం మేరకు కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నిక బరిలో ఉంటానని, ఎన్నిక ఏకగ్రీవం కావడానికి ఇతర పార్టీలు సహకరించాలని దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత కోరారు. తన సోదరి లాస్యనందిత హఠాన్మరణం అనంతరం ఆమె తొలిసారిగా శనివారం కాకాగూడ గృహలక్ష్మి కాలనీలోని నివాసంలో పార్టీ నేతలు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ లాస్యనందిత ఆశయ సాధనకు కృషి చేస్తానని, త్వరలోనే పార్టీ అధిష్టానాన్ని కలుస్తానన్నారు. సో యాక్చువల్గా ఇది ఏకగ్రీవం, ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే నేను అనుకోవడం 90% అయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితి, ఒకప్పుడు ఉంటుండే అరే చనిపోతే అయ్యో అనే ఒక సానుభూతి సింపతి ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళే గెలిచే అవకాశం ఉంది, ఇట్లా రకరకాలుగా ఉంటుండే. కానీ ఇవాళ రేపు మొత్తం రాజకీయాలు అంతా పొల్యూట్ అయిపోయినాయి. ఈ పరిస్థితుల్లో పార్టీలు కూడా ప్రతి ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అసలు యాక్చువల్గా ఏకగ్రీవం అవుతూ వస్తున్న ఈ సాంప్రదాయాన్ని కేసీఆర్ అన్నటోడే దాన్ని తుంగలో దొక్కిండు గతంలో. ఎప్పుడు గతంలో పాలేరులో అనుకుంటా, పాలేరు ఆయన వెంకట్రెడ్డి రామరెడ్డి దామోదర్ రెడ్డి తమ్ముడా అన్నో, ఆయన ఇదైనప్పుడు అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వస్తే ఎవరిని తుమ్మల నాగేశ్వరరావుని పెట్టి గెలిచినట్టున్నాడు 2014 గెలిచిన తర్వాత. సో అట్లా దాన్ని తుంగలో దొక్కిన కేసీఆర్కి ఎప్పుడు బై ఎలక్షన్ వచ్చినా కూడా మిగతా కాంగ్రెస్ అండ్ బీజేపీ అభ్యర్థులను పెట్టుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు లింగోజు కూడా కార్పొరేటర్ గతంలో చనిపోయినప్పుడు ఆయన బీజేపీ కార్పొరేటర్, సో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి గెలిచింది. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా 90-100% ఆల్మోస్ట్ ఇక్కడ కూడా బై ఎలక్షన్ జరిగే అవకాశమే కనబడతా ఉన్నది. సో మరి కేసీఆర్ లాస్యనందిత ఫ్యామిలీ నుంచే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయన్నది చూడాలి. ఇచ్చే అవకాశమే ఉండొచ్చు, ఎందుకంటే ఇక అంతకుమించిన ఆప్షన్ లేదు. అట్లీస్ట్ ఒక సానుభూతి ఓటైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందన్న కోణంలో మళ్ళీ ఆ ఫ్యామిలీకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ క్యాండిడేట్లు ఎవరున్నారు, అక్కడి నుంచి పోటీ చేయడానికి రెడీగా ఎవరున్నారు? చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో,